గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. నేను ఆరోస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ని కాకినాడ. ఇక్కడ ప్రత్యేకించి ఈ రోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం. ఆర్మర్డ్ ఫోర్సెస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఈ మధ్య కాలంలో పడిన ఎస్ఎస్సీ జిడి గురించి చాలా మంది పిల్లలు ఇన్స్టిట్యూట్ కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఈ జాబ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. దాని ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఈ మధ్య పడిన నోటిఫికేషన్ ఏంటంటే, ఎస్ఎస్సీ జిడి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ యొక్క నోటిఫికేషన్ పడింది. అందులో పడిన ఉద్యోగాలు ఏమిటో ఒకసారి చూడండి. మొత్తం 8 రకాలు పడ్డాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ రెండింటిని మనం సెపరేట్ గా చూడొచ్చు. ఎందుకంటే ఎన్ఐఏ అండ్ ఎస్ఎస్ఎఫ్, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ అంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇవి రెండు సెలక్షన్ సెంట్రల్ లెవెల్ లో ఉంటదండి. ఈ రెండింటికి సెలక్షన్ సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. మిగిలిన అన్నింటికి కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుందండి. ఈ రెండింటికి మాత్రం సెంట్రల్ కాంపిటీషన్ ఉంటుంది, మిగిలిన అన్నింటికి కాంపిటీషన్ స్టేట్ లెవెల్ ఉంటుంది. అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి విభజించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్, నెక్స్ట్ ఎస్ఎస్బి, ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్, నెక్స్ట్ ప్రతిదానికి కూడా ఫుల్ ఫామ్ రాస్తానండి, ఐటిబిపి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. కిరండి, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ పడడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అతి ముఖ్యంగా అందరూ అప్లై చేసిన వాటిల్లో మనం చూసుకుంటే సిఎస్, ఎందుకంటే ఎన్ఐఏ గానీ ఎస్ఎస్ఎఫ్ గానీ మాక్సిమం పోస్టులు లేవు. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఎన్ఐఏ యొక్క విధి విధానాలు కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అంటే ఇది ఒక స్పై లాగా పనిచేస్తూ ఉంటది. మెయిన్ గా వేడి వేడి గురించి వీళ్ళ యొక్క స్పై వర్క్ చేస్తారు. అంటే గూఢచారి సంస్థ లాంటిది. మెయిన్ గా చూడండి, టెర్రరిస్ట్ అటాక్స్ గురించి గాని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, టెర్రరిస్ట్ అటాక్స్ అంటే బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీయడం, ఈ టెర్రరిస్ట్ యొక్క యాక్టివిటీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీయడం. నెక్స్ట్ ఫేక్ కరెన్సీ కేనండి. ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ అంటే దేశంలోకి చొరబాటు జరుగుతూ ఉంటాయండి. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చొరబాటు చేస్తూ ఉంటారు, వాటికి సంబంధించి ట్రెస్పాసింగ్ గురించి. నెక్స్ట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఎన్ఐఏ యొక్క రెస్పాన్సిబిలిటీ. స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు చేసేది ఏంటంటే, విఐపీస్ కది స్పెషల్ గా సెక్యూరిటీ ఉంటదండి. ఇందులో వీళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇంకా ఇంటర్నల్ గా దేశంలో భద్రతా విషయాలు కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. థర్డ్ వన్ ఏంటంటే సిఐఎస్ఎఫ్, మెజారిటీ పార్ట్ అందరూ అప్లై చేసుకునేది ఇవ్వండి. ఈ పార్ట్ 3, 4, 5, 6, 7, 8 అంటే సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అసమ్ రైఫిల్స్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్. వీటి గురించి చూడండి ఒకసారి. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. పేరుకైతే దీనికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటది. వీళ్ళు ఇండస్ట్రీస్ కే కాకుండా ఇంకా చాలా డ్యూటీస్ చేస్తూ ఉంటారు. వాటిలో ఏముంటాయో ఒకసారి చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, ఇది ఒక ఇండస్ట్రీ. ఇటువంటి స్టీల్ ప్లాంట్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీస్. మనకి మరి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా అంటే బాంబే, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ఇటువంటి ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ఎయిర్పోర్ట్స్ అన్నింటికి కూడా సెక్యూరిటీని ఇచ్చేది సిఐఎస్ఎఫ్ అండి. అలాగే సీపోర్ట్స్ ఉన్నాయి. సీపోర్ట్స్ అంటే మనకి వైజాగ్ సీపోర్ట్ ఉంది, బొంబే సీపోర్ట్ ఉంది, ఇలాగా ఏవైతే మేజర్ సీపోర్ట్స్ ఉన్నాయో అటువంటి చోట సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఇస్తుంది. అంటే సీపోర్ట్స్. నెక్స్ట్ మైన్స్ ఉంటాయండి, అంటే గన్నులు ఉంటాయి. దేశంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయండి. ఎకనామికల్ గా దేశాన్ని డెవలప్ చేసేవి మైన్స్. అంటే వీటి దగ్గర కూడా, ఈ మైన్స్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉండేది సిఐఎస్ఎఫ్. రైట్, ముఖ్యంగా వీళ్ళు ఇటువంటి ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమాబల్. అంటే వీళ్ళు చేసే మెయిన్ డ్యూటీ ఏంటంటే, మన భారతదేశానికి మరియు
నేపాల్ కి మధ్యన ఉన్నటువంటి బోర్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకుంటారు. అక్కడి నుంచి ఎటువంటి చొరబాట్లు జరగకుండా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి జరగకుండా ఈ బోర్డర్ వీళ్ళు కాపాడుతూ ఉంటారండి. ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్, సశస్త్ర సీమా బల్. అలాగే నెక్స్ట్ ఏఆర్కి వస్తే, ఏఆర్ అంటే జనరల్ గా మనకి స్టేట్ లో ఏమనుకుంటారంటే ఆర్మర్డ్ రిజర్వ్, కానీ సెంట్రల్ లో దీని యొక్క ఫుల్ ఫామ్ వేరండి, అస్సాం రైఫల్స్. అస్సాం రైఫల్స్ వీళ్ళు చేసే అతి ముఖ్యమైన పని ఏంటంటే బర్మా బోర్డర్ లో వీళ్ళు, బర్మా బోర్డర్ లో వీళ్ళు సెక్యూరిటీ ఇస్తారండి అస్సాం రైఫల్స్. అంటే ఓన్లీ బోర్డర్ అనే కాదు, వీళ్ళు చేసే పని ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సురక్షితంగా ఉంచడం, వీళ్ళందరిలో జాగ్రత్తగా చూసుకోవడం కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. అస్సాం రైఫల్స్, అస్సాం రైఫల్స్ వీళ్ళు అక్కడ ఉన్న టెర్రరిజం, నెక్స్ట్ నక్సలిజం వీటిని కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ గా ఏంటంటే ఆ యొక్క బోర్డర్ ఏదైతే ఉందో బర్మా బోర్డర్, అక్కడ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి. నెక్స్ట్ ఐటిబిపి, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అంటే చైనాకి మనకి మధ్యన ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఐటిబిపి తీసుకుంటుందండి. అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ జరిగినా కూడా ఐటిబిపి దానికి రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తుంది. చైనా జనరల్ గా మీరు ఇవన్నీ ఏదో థ్రెట్ తో కూడిన పనులు అనుకుంటారు, కానీ వీటిలో ఎటువంటి థ్రెట్ లేదండి. హ్యాపీగా మీరు ఉద్యోగం చేసుకోవచ్చు. టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ లో ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే 6-7 వేలు, గట్టిగా అయితే 10 వేలు మించి ఎటువంటి ఉద్యోగం కూడా మీకు దొరకదండి. ఇది 10వ తరగతి విద్యార్థులకు చాలా అత్యుత్తమైన ఉద్యోగం అండి. ఓకేనండి. కాంపిటీషన్ కూడా ఈవెంట్స్ ఉండడం కారణంగా కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, హెవీ కాంపిటీషన్ ఏమి ఉండదు, మీరు ఈజీగా ఈ ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఓకేనండి. ఇంత మంచి ఉద్యోగాన్ని ప్రయత్న లోపం వలన పోగొట్టుకోకండి. సరే, నెక్స్ట్ ఐటిబిపి అంటే చైనాకి ఇండియాకి మధ్యన ఉండేటువంటి బోర్డర్ అని చెప్పండి. దీని రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఐటిబిపి వాళ్ళు తీసుకుంటారు. ఓకేనండి. దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. నెక్స్ట్ బిఎస్ఎఫ్, ఇది అందరికి వెళ్ళాలండి, అందరికి తెలుసు బిఎస్ఎఫ్ అంటే మొదటి నుంచి కూడా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు చేసే పని ఏమిటి మరి, వీళ్ళు ఇండియా పాకిస్తాన్ మరియు ఇండియా బంగ్లాదేశ్ ఈ రెండింటికి కూడా మనకు బార్డర్ ఉంది. ఈ రెండు బార్డర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ బిఎస్ఎఫ్ అండి. ఓకేనా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు చేసే పని ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మరియు ఇండియా బంగ్లాదేశ్ ఈ రెండు బోర్డర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వీళ్ళ యొక్క కార్యాచరణ ఏంటంటే వీళ్ళకి ఒక స్టాండర్డ్ ప్లేస్ అంటూ ఉండదండి. వీళ్ళకి చాలా బెటాలియన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే దేశంలో ఇబ్బందులు తలెత్తుతాయి, ఎక్కడైతే టెర్రరిజం నక్సలిజం ఇటువంటివి ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో వీళ్ళ యొక్క బెటాలియన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళు బేస్ క్యాంప్ ని ఏర్పరచుకుని ఆ ఏరియాలో ఎటువంటి కలవరాలు జరగకుండా నెక్స్ట్ శాంతియుతంగా అక్కడ ప్రజలు మనుగడ సాగించేటట్లు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి. మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టే మన ఈస్ట్ గోదావరి లో కూడా సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది మారేడుమిల్లి ప్రాంతంలో. వీళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుందండి ఈ ఉద్యోగం నిజంగా. ఎవరికైనా వెపన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎక్కువ యూసేజ్ చేయాలి, నేను ఫైర్ చేయాలి, నేను దేశం కోసం ఏదైనా ఇంటర్నల్ గా ఎక్కువ వెపన్స్ యూజ్ చేయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఉద్యోగం అండి. భయపడడానికి ఏమీ లేదండి, మీరు చేసేది దేశ భద్రత. వీటన్నింటిలో మెయిన్ గా వీటి వల్ల మీకు ఉండేది దేశానికి రక్షణ ఇస్తున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అన్ని దీంతో పాటు టెన్త్ క్లాస్ విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే మాకు ఉద్యోగాలు రావు అనే ఫీలింగ్ మీరు పెట్టుకోకండి. చక్కటి ఉద్యోగాలు ఉన్నాయి మీకోసం. ప్రయత్నం చేస్తే ప్రతిఫలం దొరుకుతుంది. ఓకేనండి. ఎవరైనా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి, తద్వారా మీకు నెక్స్ట్ అప్డేట్స్ కూడా అందుతాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్.